ఇక విభజన హామీలపై కేంద్రం సానుకూలత చూపడంతో అటు ఢిల్లీ ఇటు అమరావతిలో పరిణామాలు చకచక మారుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్ భేటీ అయ్యారు. రెవెన్యూ లోటు, రైల్వే జోన్, ఈఏపీ ప్రాజెక్టులపై చర్చించారు. అటు ఏపీకి కేంద్రం చేసిన సహాయాన్ని సవివరంగా చెప్పారు హరిబాబు. మరోవైపు టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు ఇవాళ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. కేంద్ర సహాయంపై ఏపీ ప్రభుత్వం మరోసారి ఆశలు పెట్టుకుంటోంది. పార్లమెంట్ లో జైట్లీ ప్రకటనతో సీన్ మారిపోయింది. మొన్నటికి మొన్న నామకే వాస్తేగా చెప్పినా వరుస ఆందోళనలతో కేంద్రం తిరిగి ఏపీ ట్రాక్ లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్ భేటీ అయ్యారు. రెవెన్యూ లోటు, రైల్వే జోన్, ఈఏపీ ప్రాజెక్టులపై చర్చించారు. ఏపీకి నిధుల విడుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పందించారు. సోమవారం ఆయా శాఖల కార్యదర్శులతో సమావేశమై హామీల అమలుకు కృషి చేస్తానని జైట్లీ హామీ ఇచ్చారు. లోక్సభ జరుగుతున్న సమయంలో హామీల గురించి చెప్పడం కష్టమని, వీటిపై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని, రెవెన్యూలోటు భర్తీతో పాటు రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ మిగతా అంశాలపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని, వీలైనంత త్వరలో ఏపీకి సంబంధించిన హామీలపై ఓ కవర్ అందజేస్తామని సుజనా చౌదరి సీఎం రమేష్ కు హామీ ఇచ్చినట్లు సమాచారం. హెవీ ఇండస్ట్రీస్ కి సంబంధించిన వ్యవహారాలపై ఆ శాఖకు చెందిన కార్యదర్శుల్ని పిలిపించి వీలైనంత త్వరలో ఆదేశాలు జారీ చేస్తామని అరుణ్ జైట్లీ చెప్పినట్లు తెలిసిందే. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు స్పందించారు. ఏపీకి కేంద్రం మంజూరు చేసిన జాతీయ సంస్థలు, ప్రాజెక్టులు, నిధులపై 27 పేజీల నోట్ను హరిబాబు విడుదల చేశారు. ఏపీకి కేంద్రం నుంచి అందుతున్న సాయాన్ని వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలకు పైగా ఇచ్చారని వివరించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందని, ఇప్పుడు రాహుల్ గాంధీ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగిన మొదటి సంవత్సరం 14-15 సంవత్సరాలకు సంబంధించిన రెవెన్యూ లోటు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 4,000 కోట్లు సుమారుగా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఇంకా ఎంత ఇవ్వాలనే దాని మీద ఒక అంగీకారం కోసం ప్రయత్నం జరుగుతుంది. 2015-16లో ఆంధ్రప్రదేశ్ కు సుమారుగా 6,600 కోట్ల రూపాయల లోటు వస్తుందని చెప్పి ఆర్థిక సంఘం చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని లెక్కలు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. అవి పరస్పర అంగీకారంతో ఆ రెవెన్యూ లోటును కూడా చెల్లించడం జరుగుతుంది. రాష్ట్రానికి సమర్థమైన నాయకుడు ఉంటేనే అభివృద్ధిలో ముందుకెళ్తుందని బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం మంచిది కాదంటూ పరోక్షంగా చంద్రబాబును విమర్శించారు. కేంద్ర సహాయంతోనే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. సో కాబట్టి కేవలం రాష్ట్ర అభివృద్ధికి ప్రజలే కారణం. వారిని రెచ్చగొట్టడం, తప్పుదో పట్టించటం రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి దోహదం చేయలేవు. రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపించటమే సరైన నాయకుల లక్ష్యం. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ అన్న దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. తప్పితే ఇక ఎటువంటి ధోరణి అవలంబించినా కూడా రాష్ట్ర అభివృద్ధికి సహాయపడదు. టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు ఇవాళ భేటీ అవనున్నారు. సమావేశంలో తాజాగా ఢిల్లీలో జరిగిన పరిణామాలు, పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యేలోపు ఏపీకి రావాల్సిన నిధులన్నీ దాదాపు ఇచ్చేస్తామని కేంద్రం చెప్పడంతో అనంతరం ఎలా ముందుకెళ్లాలి, ఇంకా ఏమేం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి అనే విషయాలపై చర్చించనున్నారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి సుజనా చౌదరితో చంద్రబాబు ఏకాంతంగా భేటీ అయి నిధులు, కేంద్ర హామీల గురించి మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.